ఈ సినిమాని నేను బెంగళూరులో బొంబాయి మెటాయ్ పేరుతో విడుదలైంది. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు చూస్తే చాలా మంచి షేర్స్ వచ్చినాయి. సినిమా 2 కోట్లు పెట్టి తీస్తే అది 15 కోట్లు కలెక్ట్ చేసింది. అక్కడ ఆ సినిమాని కొందామని ట్రై చేసినప్పుడు మా రాజ్ కనుగూరి గారు కూడా ఆ సినిమా గురించి ట్రై చేస్తున్నారని తెలిసింది. అప్పుడు మళ్ళీ మళ్ళీ మనం కాంపిటీషన్ ఎందుకంటే ఇద్దరు కలిసి చేద్దాం కాబట్టి మీరు అది వెళ్ళొద్దని చెప్పేసి ఆయన్ని చెప్పడం జరిగింది. ఆ విధంగా మా ఇద్దరు కాంబినేషన్లో 2016లో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఉన్న నిర్మాతమే తక్కువ మంది, మళ్ళీ మళ్ళీ మనం కాంపిటీషన్ పడి రేట్లు పెంచొద్దని చెప్పేసి ఒక అసోసియేషన్లో ఫార్మ్ అవుదామని చెప్పాను. అలాగే మంచి హృదయంతో రాజ్ కందుకూరి గారు మనం కలిసి చేస్తున్నాం. ఆయన మంచి పబ్లిక్లో మంచి పిఆర్ మెయింటైన్ చేసే వ్యక్తి, మాకు ఎంతో సన్నిహితులు. ఎప్పుడో గౌతమ్ బుద్ధ సినిమా తీసినప్పటి నుంచి కూడా నాకు మంచి ఆత్మీయ మిత్రులైన ఆయనతో కలిసి సినిమా చేయడం 2016లో మంచి శుభ సూచికగా నేను ఆశిస్తున్నాను. అలాగే ఇక నేటి మరొక ముఖ్య అతిథి మా గజల్ శ్రీనివాస్ గారు. గజల్ శ్రీనివాస్ గారిది మాది ఒకే ఊరు పాలకొల్లు. ఆయన నేను నా చిన్నప్పటి నుంచి ఆయన గజల్ శివిని ఆనందపడేవాడిని. ఆయన మంచి మిత్రులుగా ఆయనతో ఒక సినిమా చేద్దామని కూడా నేను ప్లాన్ చేయడం జరిగింది. అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. అలాగే గజల్ శ్రీనివాస్ గారు మంచి మిత్రులు, మంచి సింగరే కాకుండా నాకు ఎంతో అభిమానమైన ఆత్మీయుడైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇవాళ పిలుచుకోవడం జరిగింది, ఆనందంగా ఉంది. ఇక మరొక ముఖ్య అతిథి మా వయస్సు సోదరి ఉప్పల శారద గారు. వయస్సు సోదరి అంటే వయసులకి సేవ చేసే మనిషి కదా ఆవిడ. ఎవరు ఏ కష్టాలు ఎప్పుడు ఏ సహాయం అడిగినా చేసే మంచి మనిషి, మంచి మనసున్న మహామనిషి మా ఉప్పల శారద గారు. ఎందుకంటే సినిమా అంటే నాకు ప్యాషను, అదే పిచ్చి అనుకోండి. తెల్లాలైతే వేరే పని లేదు, మాకు ఇదే పని కాబట్టి డెఫినెట్గా ఈ సంవత్సరం 12 సినిమాలు రిలీజ్ చేస్తాను మీ అందరి ముందు సవినయంగా మరొకసారి తెలియజేస్తున్నాటి. నేను ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన అంటారు కానీ రాజ్ కందుకూరి బాగా పిఆర్ మెయింటైన్ చేస్తారేదని. ఆయనకన్నా మాటకారి, ఆయనకన్నా చమత్కారి ఎవరు ఉండరు ఆనెస్ట్లీ. ఎందుకంటే ఆయన అందరితో ఉండే కలుపుకొలతనం అది, అన్నిటికన్నా సక్సెస్ మంత్రం ఆయన ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. 74, 75 ఎన్నైనా సార్, 78 సినిమాలు అయినాయి. సో ఇంకొక 22 ఉన్నాయి. సో అది అతి త్వరలో 12 సంవత్సరాల కంటే 2 ఏళ్ళలో చేసేస్తారు, ఇంకా ముందే చేస్తారు. సో ఆయనతోటి మొట్టమొదటి సినిమా నాది ఈ సంవత్సరం. యాక్చువల్ 5 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. 5 ఫస్ట్ సినిమా ఆయనతోటి చేయడం అనేది నాకు చాలా లక్ అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అందులో ఒక స్వీట్ కబుర్ ఉంది, మిఠాయి. అందులో న్యూ ఇయర్ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మంచి స్వీట్ మిఠాయి. బొంబాయి మిఠాయితో మొదలు పెడుతున్నాను ఆయన నేను. అలాగే మాకు అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి శారద గారు, అమ్మ మీరు మహిళా సోదరి, మీరు వస్తే మహాలక్ష్మి వచ్చినట్టే మాకు కాబట్టి. అలాగే నా ఆత్మీయులు, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ గజల్ శ్రీనివాస్ గారు. ఆయన ఉండడం చాలా బాగుంది నాకు, ఆయనతో వేదిక షేర్ చేసుకోవడం. అలాగే ఇక్కడ ఈ సినిమాకు వచ్చి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమా నేను కొనడానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా అదే టైంకి అక్కడ ఉన్నారు. ఇదేంటి గురుజీ, మన ఇద్దరం కలిసి చేద్దాం అది ఏంటి అన్నారు. అద్భుతం అనుకున్నాం. అండ్ వీ వాంట్ టు కంటిన్యూ దిస్. ఆయనతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉండాలని కోరుకుంటున్నాను రామ్ సత్యనారాయణ గారితో. ఈజ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. నా రామ్ సత్యనారాయణ గారు, భీమవరం ట్యాకీస్, అలాగే మా సద్గురు శివానందమూర్తి గారి పుత్రులు, మా రాజ్ కందుకూరి గారు, అలాగే ఈరోజు డాక్టరేట్ స్వీకరించినటువంటి శారద గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మా తమ్ముడు సింగర్ రాజు, అందరికీ నమస్కారాలు. నారాయణ రెడ్డి గారి కవిత ఒకటి గుర్తొస్తుంది. గుర్తొచ్చే ముందు నేను బొంబాయి మిఠాయి ఏంటండి, బందర్ మిఠాయి అని పెట్టచ్చు కదా అని అడిగాను నేను. అంటే లేదండి, అమ్మాయి బొంబాయి అమ్మాయి కదా, అందుకని మిఠాయిలా ఉందని చెప్పి ఆ పేరు పెట్టామండి అన్నారు. సో రీజనబుల్గా బాగానే ఉంది. ముంబై మిఠాయి అన్నా కూడా బాగానే ఉంటుంది. సో చూస్తుంటే నాకు ఫిలిం బై అరవింద్లో కొన్ని షార్ట్స్ ట్రావెల్ చేయడము, ముగ్గురు కుర్రాళ్ళు అమ్మాయి, ఓ సస్పెన్స్ థ్రిల్లా ఉంటుంది, ఏదో కొంచెం రొమాంటిక్ టీజింగ్ అనిపిస్తుంది, యూత్కి బాగా నచ్చే సినిమా అనిపిస్తుంది. అమ్మాయి కూడా చాలా చక్కగా ఉంది. అందులో యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ కూడా ట్రైలర్లో చూస్తూ ఉంటే చాలా బాగుంది. డెఫినెట్గా ఇది యూత్కి, కాలేజీ గోయింగ్ స్టూడెంట్స్కి, సాఫ్ట్వేర్ కుర్రాళ్ళకి బాగా ఈ సినిమా నచ్చుతుందని నేను అనుకుంటున్నా. బికాజ్ దెర్ ఇస్ ఎ పంచ్, యాక్టర్స్లో ఉన్నటువంటి ఆ మెచ్యూరిటీ అంతా కూడా బాగుంది. పైగా ఈ సినిమా ఆల్మోస్ట్ లైక్ 10-15 crores కన్నడలో కలెక్ట్ చేసిందంటే చాలా గ్రేట్. ఇది ఆ సినిమాని ఈ నిర్మాత ద్వయం కవల పిల్లలు ఇద్దరు తీసుకుని కొన్నందుకు సంతోషంగా ఉంది. నారాయణ రెడ్డి గారు అన్నారు, చిన్న దీపం అని అనుకోకు. అరే చిన్న సినిమా కదా అని అనుకోకండి. చిన్న దీపం అని అనుకోకు, అది చీకటిని కాల్చేస్తుంది. ఈ జనమేం చేస్తుందనుకోకు, అది జాతకాలు మార్చేస్తుంది అన్నారు నారాయణ రెడ్డి గారు. సుమారు 24-25 సంవత్సరాల నుంచి పొలిటికల్ ఫీల్డ్ షేర్ చేసుకోవడమే కానీ సినీ ఫీల్డ్ షేర్ చేసుకోవడంలో
మొట్టమొదటిసారి మా బ్రదర్ రామ సత్యనారాయణ గారి మూలాన ఈరోజు ఇక్కడికి రావడం, మరి పెద్దలందరినీ కలవడం జరుగుతోంది. శ్రీ రాజ్ కందుకూరి గారు, రామ సత్యనారాయణ గారు కలిసి ఈ చక్కటి ఫిలిం, ఇంతకు ముందు రోజుల్లో ఒక హీరో ఉంటే ఆ హీరో చుట్టూ ఫ్యామిలీ స్టోరీ కానీ ఎంటర్టైన్మెంట్ స్టోరీ కానీ మరి ఏ స్టోరీ కానీ తిరుగుతూ ఉండేది. ఈరోజు అమ్మాయిల చుట్టూ ఈ రకమైన ఎంటర్టైన్మెంట్ తిరిగి అది యూత్లో ఎంత క్రేజ్గా వెళ్తున్నాయి అంటే ఈ రోజు వచ్చిన సినిమాలన్నీ కూడా ఒక కామెడీ తర్వాత ఎంటర్టైన్మెంట్ థ్రిల్లింగ్ అన్ని ఆ రకాలుగా వెళ్తూ ఉన్నాయి. ఒక సినిమాకు వెళ్తే ఒక 2 గంటల పాటు కూర్చొని హాయిగా నవ్వుకొని అదే రకంగా చక్కగా ఈనాటి సొసైటీని టెక్నాలజీని వీనన్నింటినీ కూడా కలగలిపి చూసుకొని ఆనందంగా బయటికి రావాలి తప్ప మళ్ళీ దాన్ని టీవీలో చూస్తే మాత్రం మళ్ళీ ఇంట్లో ఉండే వాళ్ళందరి డిస్టర్బెన్స్తో ఒక్కసారి కూడా ఒక సినిమా ఫుల్గా చూసినట్టు ఉండదు. కాబట్టి థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి సినిమాలు చూసే చేయాలి. మరి నా బోణి మాత్రం ఖచ్చితంగా చాలా మంచిది, ఈ సినిమా సక్సెస్ఫుల్గా ఆడి మీకు బాగా డబ్బులు తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు 78 సినిమాలు తీసి ఈ రకంగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి 100వ సినిమాకు కూడా ఇదే ప్లాట్ఫామ్ మీదో ఇంకా పెద్ద ప్లాట్ఫామ్ మీదో నన్ను కూడా మర్చిపోకుండా పిలవండి. అతి తొందరలో మీరు పిలుస్తారని నేను అనుకుంటున్నాను. ఆయన కోరిక మేర 100 సినిమాలు ఆయన పూర్తి చేయాలని ఆ అమ్మవారిని ప్రార్థన గేయం రూపంలో వారిని ఆశీర్వదిస్తున్నాను. రామ సత్యనారాయణ, రాజ్ కందుకూరి ఇద్దరు వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్. అండ్ రామ్ సత్యనారాయణ గురించి ప్రతిదీ అంటే ఏం చెప్తుంటా అంటే ఆయన 100 సినిమాలు ఇప్పుడు పూర్తి చేస్తాడు కానీ మమ్మల్ని ప్రతి వారం ఇంటర్ పెట్టి, బట్ వన్ థింగ్ జోక్స్ అపార్ట్, ఈస్ ఎ బ్రాండ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఫర్ స్మాల్ ఫిల్మ్స్. ఎందుకంటే మా ఎవరికి కూడా లేని ధైర్యం రామ్ సత్యనారాయణకు ఉంది. వన్, చిన్న సినిమాల్లో చాలా తీస్తుంటారు, అవి చాలా మటుకు రిలీజ్ నోచుకో, కానీ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఆ చిన్న సినిమాలు తీసేలా ఒక ధైర్యం ఉంది మాకు. రామ్ సత్యనారాయణ నాడు రామ్ సత్యనారాయణ తీసుకెళ్తే అట్లీస్ ముందు సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి, అట్ ద సేమ్ టైం ఆ సినిమాని ఎట్లా రిలీజ్ చేయాలి, ఎట్లా పబ్లిసైజ్ చేయాలి, కోట్లు కోట్లు రాపోయినా పెట్టిన డబ్బు వరకు వస్తే చాలు అని ప్లాన్ చేసుకుని అటు డబ్బు తెప్పించుకుని సేఫ్ అవటం కూడా ఇతనికి తెలిసింది, ఎవరికి తెలియదు, మా వల్ల కాదు అది. అండ్ యూనో దట్స్ నాట్ ఈజీ అండి. ఇప్పుడున్న ఇండస్ట్రీ పరిస్థితులు నాట్ ఆల్ ఈజీ. అట నిలదొక్కుని ఇటువంటి సినిమాలు చేసి 100 సినిమాలు పూర్తి చేసి గిన్నీస్ రికార్డ్ ఎక్కాలనే కోరిక అయింది, 100% నెరవేరుతుంది. అండ్ ఇట్ హ్యాస్ టు బి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇంకా మమ్మల్ని ఇంకా ప్రతి ఇంకా లాగి కాకుండా ఫాస్ట్గా చేస్తూ పెట్టండు రైల్వేస్. సో ఐ వుడ్ లైక్ టు విష్ రామ్ సత్యనారాయణ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఈ సినిమా డెఫినెట్గా బాగాడాలి. మా రామ్ సత్యనారాయణకి, కందుకూరి గారికి మంచి ఇట్టించి ఇట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.